ఇంతమంది ఇన్ని వేల ఎకరాలు ఇచ్చి ఇన్ని రోజులు రొట్టెని నిలబెడుతున్నారు. మా బాధ వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదో మాకు తెలియట్లేదు. ఒక కేవలం రైతులనే బాధపడుతున్నాం అనుకుంటున్నారు, కానీ మా భవిష్యత్తుని ఎన్నేళ్ళు వెనక్కి నెడుతున్నాడో అర్థం కావట్లేదు. ఒక్కసారి రాజధాని మారింది అంటే మేము ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలి? మా భవిష్యత్తులు ఏంటి? మా అమ్మా నాన్నలు ఎక్కడుండాలి? మా పొలాలు లాక్కున్నారు, మళ్ళీ వెనక్కిస్తున్నాం అంటున్నారే, కానీ ఏ రకంగా పండించాలి మా పొలాలని? వెనక్కి తీసుకున్న ఉద్దేశం మాకు అసలు లేనే లేదు. మాకు అసలు వద్దు, మా రాజధాని మాకు కావాలి, మా భవిష్యత్తు మాకు కావాలి, బాగు చేయాలి. అది హామీ మీరు మాకు ఇచ్చారంటే అంతకంటే భాగ్యం ఏమి లేదు. మేము 1000 ఎందుకుల బలం వచ్చిన ఆయన అన్నపూర్ణాదేవి సార్, నాది ఒకే ఒక క్వశ్చన్ అండి. ముఖ్యంగా రైతులు అందరికీ కూడా ఉపయోగకరమైందని నేను అనుకుంటున్నాను. ఏంటంటే, మేము పొలాలందరూ మా తాత ముత్తాతల లాంటి ఆస్తులు ఇచ్చేటప్పుడు మేము ఒకే ఒక విషయాన్ని ఆలోచించాం. ఈ రోజు మాకు ఈ ఆస్తులు లేకపోయినా భవిష్యత్తులో మాకు ప్రభుత్వం వాళ్ళు ఏర్పరిచేటువంటి కంపెనీలు కానీ వివిధ రకాల సంస్థల ద్వారా కానీ రకరకాల ఉద్యోగాలు చేసుకొని మా ఉపాధిని కొనసాగించవచ్చు. అదే మా పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా మా పిల్లల్ని చదువులు వృద్ధి చేసుకుంటూ మేము ఆర్థికాభివృద్ధి సాధిస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మేము తోడుగా ఉందామనే ఉద్దేశంతో మేము ఇచ్చామండి. ఈ రోజు పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. అంతేకాకుండా కేంద్రంలో కూడా ఏమంటున్నారు అంటే, ఈ రోజు కేంద్ర మీద కూడా ఈ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుందండి, మేము ఎన్డీఏలో కలవబోతున్నాము అని చాలా మేము తెలుసుకున్నాం. మరి ఎన్డీఏలో కలిసినప్పుడు ఈ రోజు మన పెద్ద తండ్రి అయినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి మోడీజీ గారు 3 రాజధానుల ప్రతిపాదనని అంగీకరిస్తూ వీళ్ళు కలుపుకుంటారా లేదా వ్యతిరేకిస్తూ వీళ్ళు కలుపుకుంటారా అనేది మీరు మీ ద్వారా మేము ప్రశ్నించాలి అనుకుంటున్నామండి. అయితే అంగీకరిస్తూ నిజంగానే ఈ ప్రతిపాదనని అమలు చేస్తే మా ప్రశ్న ఏంటంటే, సాక్షాత్తు ప్రధానమంత్రి గారే వెనకుండి ఈ కార్యక్రమం నడిపిస్తున్నారని మేము భావిస్తున్నాం. దీనికి అంటే మాకు ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడు మీ ద్వారా మీరు మా వెనకొండి నడిపిస్తారని అన్న. నమస్తే అన్న, ఫస్ట్ నుంచి మాకు అండగా ఉన్నారు.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.